హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్. తెలంగాణ డిఎస్సి మరియు టెట్ కోసం, ఎస్జీటి వారి కోసం ప్రత్యేకంగా మనం మ్యాథమెటిక్స్ క్లాసెస్ని అయితే మన లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్లో కంటిన్యూ చేస్తున్నామండి. సో ప్రతిరోజు ఒక యూనిట్కి సంబంధించిన లెసన్ అనేది మన లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులోకి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనకు జస్ట్ 7 డేస్ ఆఫర్గా ఒక 200 రూపీస్కి మాత్రమే మనం కోర్స్ని అందుబాటులోకి తెచ్చేసాం. సో ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ని మాకు కావాలి, ఆ క్లాసెస్ అని కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మైన్ ఎడ్యుకేషన్ యాప్ లింక్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మ్యాథమెటిక్స్ కోర్స్ క్లాసెస్ కోర్స్ అని చెప్పేసి మనకు పెయిడ్ కోర్సెస్లో కనబడుతుందండి. సో ఈ 7 డేస్ తర్వాత దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ని ముందుగా అవైల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మనకు డెమో క్లాస్ వచ్చేసి ప్రజెంట్ ఈ క్లాసెస్లో మనం అభ్యాసం 3.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేసాము అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. సో కంటిన్యూ టు 3.1. ఓకే, మనం ఇప్పుడు అభ్యాసం 3.1లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యల్లో 2, 3 మరియు 6లచే నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి అని చెప్పేసి అయితే అడిగాడు. మనకు తెలుసు 2తో 3తో భాగించబడే సంఖ్యలను ఏ విధంగా గుర్తించాలి అంటే 2తో భాగించాలంటే చిట్ట చివరగా సరి సంఖ్య ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 3తో భాగింపబడేవి ఏవైతే ఉంటాయో, మొత్తం సంఖ్యల యొక్క మొత్తం అనేది 3తో భాగించబడితే ఆ సంఖ్య అనేది 3తో మనకు భాగించబడుతుంది. సో నెక్స్ట్ 6చే భాగించబడాలి అంటే మనకు 6చే భాగించబడాలి అంటే 2 మరియు 3 రెండింటితో కూడా మనకు భాగించబడాలి. ఆ విధంగా మనం చూసుకుంటే మొత్తం ఒకటగా 3, 2, 1, 1, 7, 2, 9 ఇది 3తో భాగించబడుతుందా లేదా చెక్ చేద్దాం. 2తో అయితే పోదు. సో 3, 4, 5, 1, 6, 7, 13, 2, 15, 9 మనకు 24 వస్తుంది. సో 24 అనేది మనకు 3చే భాగించబడుతుంది అండ్ 2తో భాగించబడదు కాబట్టి 6తో భాగించబడదు. సో 3 ఓకే 6 నాట్ ఓకే. 197232లో 10, 17, 19, 3, 22 + 2, 24. సో ఇది 2తోనూ 3తోనూ రెండింటితో భాగించబడుతుంది కాబట్టి 6తో కూడా భాగించడం భాగించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 972132 ఉంది. ఇది 16, 18, 19, 3, 22 + 2, 24 వస్తుంది. సో ఇది కూడా మనకు 3చే భాగించబడుతుంది. అదేవిధంగా 2చే కూడా మనకు భాగించబడుతుంది అన్నమాట. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1790184 ఉంది. ఇది మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ 3తో భాగించబడుతుందా అలా చెక్ చేద్దాం. 8, 9, 17, 1, 18, 18 వచ్చేసి 26 + 4 = 30 అవుతుంది. 30 మనకు 3చే భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా మనకు 2చేత మరియు 3చేత కూడా భాగింపబడుతుంది. దీంట్లో భాగింపబడుతుంది కాబట్టి 6చే కూడా మనకు భాగింపబడుతుంది. నెక్స్ట్ 5వది చూసుకుంటే మనకు 3, 1, 4, 5, 6, 7, 12, 9, 31 + 2, 33 అవుతుంది. ఇది 3చేత 6చేత రెండింటిచే కూడా భాగించబడుతుంది. సో మనకు ఈ విధంగా మనకు 2 మరియు 3చే భాగించబడుతున్నాయా లేదా చెక్ చేసుకుంటాం. దాని ద్వారా 6చే భాగించబడుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో ఇలా ప్రతి ప్రాబ్లమ్ని చేసుకుంటూ పోవడం అవసరం లేదు. ఇదేమైనా డిఫికల్ట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది అంటే చెప్తాం. సో ఈ మోడల్లో మనం దాదాపు ఇన్ని లెక్కలు చేసాం కాబట్టి మిగిలిన మీరు చేసుకోవచ్చు. ఈజీగానే పాస్ చేసుకోండి. మీకు ఆన్సర్ వస్తుందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. చెక్ చేసుకోండి, ఆన్సర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యల్లో 5 మరియు 10లచే నిశేషంగా భాగింపబడే సంఖ్యలను గుర్తించండి. ఇందులో మనకు 5 మరియు 10చే భాగించబడాలి అంటే 5తో భాగించబడాలి అంటే చిట్ట చివరిగా 5 ఉండాలి లేదా 0 ఉన్నా కూడా మనకు 5చే భాగించబడుతుంది. అదే 10చే భాగించబడాలి అంటే ఖచ్చితంగా చిట్ట చివరిగా 0 ఉండాల్సి ఉంటుంది. సో 0 ఉన్నవి మాత్రమే 10చే భాగించబడతాయి. 5చే భాగించబడేవి ఏమవుతాయండి? 5 కానీ 0 కానీ. సో ఇవన్నీ కూడా మనకు 5చే భాగించబడతాయి. సో 10చే భాగించబడేవి 1, 2, 3 మాత్రం మనకు 10చే భాగింపబడుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా క్వశ్చన్ కూడా అడిగాడు. 10చే నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ 2 మరియు 5లచే భాగించబడతాయా అని అడిగాడు. సో ఖచ్చితంగా అండి, 2 మరియు 5లచే ఖచ్చితంగా నిశేషంగా భాగింపబడతాయి. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్
ఇక్కడ ఇవ్వబడిన పట్టికను 3 మరియు 9 యొక్క భాజనీయత సూత్రాలను ఉపయోగించి పూరించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇందులో మనకు 3 మరియు 9లో మనం ఫస్ట్ అంకెల మొత్తం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది 9 వస్తుంది. ఫస్ట్ కనుక్కుందాం, అంకెల మొత్తం కనుక్కున్న తర్వాత 3 చేత 9 చేత అనేది చేద్దాం. సో 9, 10, 17, 18 వస్తుంది. సారీ, 10, 7 వచ్చేసి 17 వస్తుంది. నెక్స్ట్ 10, 18, 9 ఎంత అండి? 27 వస్తుంది. నెక్స్ట్ 16, 8, 24, 7, 31, 5, 36 వస్తుంది. ఇది ఆల్రెడీ చేసిందే ఉంది, సో నో ప్రాబ్లం. అక్కడ మనకు 3 చే భాగించబడుతుంది, అదేవిధంగా 9 చే భాగించబడుతుంది, ఎందుకంటే 9 ఉంది కాబట్టి, 9 ఎకంలో పోతుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు 17 ఉందండి. ఇక్కడ 17 అనేది 3తో పోదు, 9తో పోదు. 27 అనేది 9, 3, 27 పోతుంది కాబట్టి ఇది కూడా పోతుంది. 36 కూడా మనకు 3 ఎకంలో పోతుంది, 9, 4, 36 కాబట్టి ఇది కూడా పోవడం జరుగుతుంది. సో ఇది కూడా అవునవును చెప్పేసి వాడే ఆన్సర్ ఇచ్చేసాడు, అవసరం లేదు. 1, 9, 8 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల 3 అంకెల సంఖ్యలను రాయండి. ఈ సంఖ్యలు 9 చే నిశేషంగా భాగింపబడతాయో లేదో పరిశీలించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఏమంటున్నాడండి? మనకు 1, 9, 8 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల 3 అంకెల సంఖ్యలను రాయండి. ఈ సంఖ్యలు 9 చే నిశేషంగా భాగింపబడతాయో లేదో పరిశీలించండి. 3 అంకెల సంఖ్యలు రాయాలి, ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. సో ఏ విధంగా రాసినప్పటికి కూడా మనకు ముఖ్యంగా 10, 8 అంత 18 వస్తుంది. సో ఏ విధంగా రాసినప్పటికి కూడా మనకు 9 చే భాగింపబడడం జరుగుతుంది. అన్నీ మీరు ఎన్ని రకాలుగా రాసుకోండి, 9 చే భాగింపబడుతుంది. ఓకేనా? రైట్. అంటే మీరు 198 రాయండి, 891 రాయండి, లేదా 918 రాయండి, ఇవన్నీ కూడా మనకు 9 చే భాగింపబడతాయి నిశేషంగా. 2, 3, 5, 6, 9 అంకెల్లో 1, 2, 3, 4, 5 నిశేషంగా భాగించే వాటిని రాయండి. సో దీన్ని నిశేషంగా భాగింపబడే వాటిలో మనం చూసుకున్నట్టయితే 2 భాగింపబడదు. నెక్స్ట్ 3ని గురించి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మొత్తం కనుక్కోవాలి. 3, 3, 6, 4, 10, 15 పోతుంది కాబట్టి ఇది పోతుంది. 5 చిట్టచివరిగా 5 ఉంది, పోతుంది. 6 పోదండి, ఎందుకంటే 2తో లేదు కాబట్టి. 9 కూడా పోదు, ఎందుకంటే మనకు టోటల్ వచ్చేసి 15, 15, 9 ఏకంలో పోదు కాబట్టి 9 కూడా పోదు. సో మిగిలినవి అవి ఉంటాయి, 3 మరియు 5. నెక్స్ట్ 3, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. 1, 2, 3, 4, 5 వెనక నుండి వరుస క్రమంలో రాగా ఏర్పడిన సంఖ్య, ఈ సంఖ్యల్లో ఏవి నిశేషంగా భావిస్తాయో చెప్పమంటున్నాడు. వెనక నుంచి రాస్తే మనకు 5, 4, 3, 2, 1 అనేది వస్తుంది. దీంట్లో నిశేషంగా భాగింపబడేవి ఏవి అని మాట్లాడుకుంటే మనం 2 కాదు. సో నెక్స్ట్ వచ్చేసి 3తో పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం మొత్తం చేసినాం, 15 వచ్చింది కాబట్టి. సో 3తో పోతుంది, 5తో పోదు, ఎందుకంటే చిన్న చివరికి 5 లేదు కాబట్టి. 6తో కూడా పోదు, 9తో కూడా పోదు, 15 ఉంది టోటల్ కాబట్టి. ఓకేనా? రైట్. దీన్ని మళ్ళీ 2వ తిప్పి రాసినంత మాత్రమే మనకు మొత్తం ఏం చేంజ్ కాదు కాబట్టి, ఒకసారి పోయింది అంటే నువ్వు నెంబర్ 2 తిప్పి రాసినా కూడా 3 చే పోతుంది అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 6వది, 3, 4, 5 అంకెలను ఉపయోగించి రాయ వీలకు 2 అంకెల సంఖ్యలను రాయండి. ఆ సంఖ్యలో 2, 3, 5, 6 మరియు 9 లచే నిశేషంగా భాగింపబడతాయో లేదో పరిశీలించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, దీని చేత రాయదగ వీలంక 2 అంకెల సంఖ్యలు మొత్తం రాయమని చెప్తున్నాడు. సో ఇది నాకు తెలిసి టైం వేస్ట్. 34 రాసుకోవాలి, 45 రాసుకోవాలి, 35 రాసుకోవాలి, 53 రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత 2 చే పోవాలి అంటే ఇది చిట్ట చివరిగా సరి సంఖ్య అయి ఉండాలి ఈ సంఖ్య అనేది. సో 5 చే పోవాలంటే చిట్ట చివరిగా 5 ఉండాలి. నెక్స్ట్ 6 చే పోవాలంటే 2 చేత మరియు 3 చేత పోవాల్సి ఉంటుంది. మీరు 4, 3, 7 కాబట్టి 3తో పోదు, 3, 5 వచ్చినప్పుడు 8 కాబట్టి 3తో పోదు, లేదా 4, 5 వచ్చినప్పుడు మాత్రమే మనకు 9 వస్తుంది కాబట్టి 9 ఎకంలో పోతుంది, 3 ఎకంలో పోతుంది. 54 కానివ్వండి, 45 కానివ్వండి. సో ఈ రెండింటికి 3 మరియు 9 ఎకంలో పోతాయి. మిగిలినవి ఏవైతే ఉంటుందో ఆ విధంగా మనం చూసుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యల్లో ఖాళీ స్థలంలో నింపబడే అంకెతో ఏర్పడిన సంఖ్య 3 చే నిశేషంగా భాగింపబడేటట్లు గరిష్ట లేదా కనిష్ట విలువ కలిగిన అంకెలతో పూరించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. మనకు 3 చే నిశేషంగా భాగింపబడేటట్టు ఉండాలి. అయితే ఇలా భాగింపబడిన తర్వాత ఏ విధంగా ఉండాలి అంటే గరిష్టంగా ఏం పెట్టచ్చు, కనిష్టంగా ఏం పెట్టచ్చు ఈ ఖాళీ ప్రదేశంలో అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సో ఇది ఇంపార్టెంటే మనం చూద్దాం. ఫస్ట్ టోటల్ ఎంత అవుతుందో చూద్దామండి.
ఏడు ఆరు పదమూడు, రెండు పదిహేను, నాలుగు పంతొమ్మిది వస్తుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ పంతొమ్మిది తర్వాత వెంటనే మనకు మూడకంలో పోయేది ఏది సార్ అని మనం మాట్లాడుకుంటే, పంతొమ్మిది తర్వాత ఇరవై పోదు, ఇరవై ఒకటి పోతుంది, అంటే ప్లస్ టూ చేయవచ్చు. ఓకేనా, ఇరవై ఒకటి మనకు పోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు కనిష్ట అంకెలతో పూరించమన్నాడు, సంఖ్యలు అనలేదు కాబట్టి మనకు పది లోపల ఇంకేమొస్తుందో ఆలోచన చేసుకుందాం. సో రెండు అయిపోయింది, నెక్స్ట్ రెండు తర్వాత దీనికి ప్లస్ త్రీ వేసుకుంటే ఐదు ఒకటి యాడ్ చేసుకోవచ్చు, దీనికి ప్లస్ త్రీ వేసుకుంటే ఎయిట్ యాడ్ చేసుకోవచ్చు, దీనికి ప్లస్ త్రీ వేసుకుంటే పదకొండు వస్తుంది. సో పదకొండు మనం వేయలేము, పదకొండు కాకుండా మనం దేంతో ఎక్కడితో ఆపాల్సి ఉంటుందండి, ఎనిమిది దగ్గర ఆపాల్సి ఉంటుంది. ఎందుకంటే పదకొండు రెండు అంకెల సంఖ్య అవుతుంది, మనకు అంకెలు అడిగాడు కాబట్టి రెండుకు మూడు కొడితే ఐదు, ఐదుకు మూడు కొడితే ఎనిమిది, ఎనిమిది దగ్గర మనం ఆపేస్తాం. సో రెండు కామా ఎనిమిది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నాలుగు ఏడు ఆరు ఐదు డాష్ రెండు అనేది ఉంది. దీంట్లో మనము ఏం చేస్తాము అంటే ఏది పెట్టాల్సి ఉంది, ఫస్ట్ కూడిక చేసేయండి. ఇది మూడోది మీరు చేసేస్తారు, నేను రెండోది చెప్తున్నాను. ఏడు నాలుగు పదకొండు, ఆరు పదిహేడు, ఒక ఐదు వచ్చేసి ఇరవై ఒకటి, ప్లస్ రెండు వచ్చేసి ఇరవై మూడు, అంతేనా? జస్ట్ సెకండ్, పదకొండు ఆరు పదిహేడు ఐదు ఇరవై రెండు, ప్లస్ రెండు వచ్చేసి ఇరవై నాలుగు అవుతుందండి. సో ఇక్కడ మనం ఇమీడియట్గా ఇరవై నాలుగే పోతుంది కాబట్టి దీనికి జీరో కలపాల్సి ఉంటుంది. సో ఇక్కడ జీరో పెడితే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ జీరో పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ మనము ఐదంకెల సంఖ్య కాదు కాబట్టి. లేదు ఐదంకెల సంఖ్య అంటేనేమో పెట్టచ్చు, పెట్టకూడదు. లేదు నాలుగంకెల సంఖ్య అన్నా కూడా మనకి ఇక్కడ జీరో కూడా పెట్టే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ జీరో అవసరం లేదు, ఎందుకంటే మనకు మొత్తమే పంతొమ్మిది వచ్చింది కాబట్టి జీరో పెట్టినా కూడా మనకు మూడేకంలో పోదు కాబట్టి అక్కడ పెట్టలేం. కానీ ఇక్కడ మనం పెట్టాల్సి పెట్టవచ్చు, పెట్టుకోవచ్చు, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లస్ త్రీ వేసుకుంటాం, అంటే త్రీ పెట్టవచ్చు. నెక్స్ట్ కనిష్టంగా జీరో ఉంది, గరిష్టంగా ఎంతో చూడాలంటే నెక్స్ట్ ఆరు ప్లస్ మూడు వేస్తే తొమ్మిది. సో తొమ్మిది గరిష్టంగా ఉంటుంది, సున్నా ఒకామ తొమ్మిది మనకు ఆన్సర్స్గా రావడం జరుగుతుంది. ఇది మీరు చేసేస్తారు, రైట్? ఒకటి రెండు మూడునకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య ఐదు చే నిశేషంగా భాగింపబడుతుంది అంటున్నాడు. దీనికి ఏ కనిష్ట సంఖ్యను కూడతామంటే రెండు కూడితే చాలు, చిట్ట చివరిగా మనకు నూట ఇరవై ఐదు వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ని చేసేవచ్చు, రెండు కూడితే సరిపోతుంది. గరిష్టంగా అన్నప్పుడు మళ్ళీ పది వచ్చేటట్టు ఏడు కుట్టుకోవచ్చు, సో సెవెన్ కూడినా కూడా వస్తుంది అంకె. నెక్స్ట్ రెండు వందల యాభై ఆరు నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య పది చే నిశేషంగా భాగించబడుతుంది. తీసివేయడం అన్నాడు కాబట్టి ఇక్కడ సున్నా ఉండాలి, సున్నా ఉండాలంటే ఏం చేయాలి, ఆరు చేయాలి. సో రెండు వందల యాభై అనేది రావడం జరుగుతుంది, ఆరు మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇంతటితో మన అభ్యాసం అనేది కంప్లీట్ అయింది, 3.1 అభ్యాసం కంప్లీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్